కలల వెలుగు రెండో భాగం. మొదటి భాగంలో ఏం జరిగిందంటే, మహేశ్వరిరావు మళ్ళీ రామచంద్రం వైపు చూశాడు. అతను కళ్ళు మూసుకున్నాడు. సన్నగా గురకమని శబ్దం వస్తుంది. 5 నిమిషాలు డాక్టర్ వచ్చాడు. రామచంద్రానికి మళ్ళీ తెలివి రాలేదు. మరునాడు సాయంత్రం 6:30కి పోయాడు. ఇక రెండో భాగంలో చూద్దాం ఏం జరుగుతుందో. సినిమా రంగంలో పేరు ప్రతిష్టలు గడుచుకున్న రామచంద్రం పోయాడంటే, అతని అభిమానులు, సినిమా ప్రపంచంలోని ప్రముఖులు అంతా వచ్చారు. అతని మరణ వార్త గొప్పన గాలిలోకి పొగలాగా పాకింది. ఆ రాత్రికు రాత్రి అతని బొదిక కాయాన్ని అడయార్లో ఉన్న అతని ఇంటికి తీసుకొచ్చారు. ఆ ఇంటిలో హాల్లో ఎత్తైన బల్ల మీద దీర్ఘ నిద్రపోతున్నాడు రామచంద్రం. చుట్టూ పూలమాలలు, వందలాది గులాబీ దండలు, అగరవత్తలు, గుబ్బలింపులు, మంచు గడ్డల మీద పనుకొని ఉన్నాడు. ఆఖరి వారం రోజుల్లోనూ అతను దేహం లోపల పైన మంటలో బాధపడుతున్నాడు. నిలువెల్ల మంటలు మంటలు అని యమ బాధపడుతున్నాడు. ఆ మంటలు చల్లారచినందుకు అన్నట్లు ఈనాడు మంచు గడ్డల మీద పవలించి ఉన్నాడు. మెత్తని గులాబీ రేఖలు అతని బాధతప్త హృదయానికి సీత తీరుస్తున్నాయి. అయితే అతను వీటన్నిటికీ అతిథయముగా ఏ బాధ లేని దురాతిరాలకు వెళ్ళిపోయాడు. అతను ఆఖరి క్షణం దాకా ఎవరి కోసమో ముఖబాధతో వెతికాడో ఆ వ్యక్తి మహాలింగపురంలో ఒక స్నేహితురాలు ఇంట్లో తలదాచుకుంటుంది. కట్టుబట్టలతో వచ్చి తలదాచుకుంది. దెబ్బతిన్న పక్షిలా, నెలగూలిన గజరాజంలా పడి ఉంది మొద్దు అని ముద్దిగా పిలువబడే పద్మలత. పద్మలత 36 గంటల సేపు అలా నర్సింగ్ హోమ్ ఆవరణంలో కూర్చొని ఉంది. ఆమెను మెడ మీదకు ఎవరు వెళ్ళనివ్వలేదు. ఆఖరి ఆమె ఎవరే ఏమి అడగకుండా నిస్సహంగా అలా బెంచి మీద కూర్చొని ఉంది. నర్సింగ్ హోమ్ కింద భాగంలో అక్కడున్న ఆలయాల్లో ఒక ఆయా దయతాల్చి కాఫీ తెచ్చి ఇంచి బలవంతన తాగిచ్చింది. సాయంత్రం వేళ హడావిడిగా ఎక్కువ మంది పైకి వెళ్ళటం చూసి తను వెళ్ళటానికి లేచింది. ఆమె ఒళ్ళు తోలుతుంది నిస్త్రం వల్ల. బయట వరండాలో రవణమ్మ, అతని వాళ్ళు అంతా నిల్చొని ఉన్నారు. డాక్టర్ గారు ఏసీ రూము బయటికి నిల్చొని ఏదో చెప్తున్నాడు. అక్కడ జనం వాళ్ళ మాటలు వినే వేళకు పద్మలత ఏదో భయంగా ఉంది. అంతా అయిపోయినట్లు స్వర్వం మునిగిపోయినట్లుగా అయింది. మేడమెట్లు గోడ అంచు పట్టుకొని నెమ్మదిగా కిందకు దిగువచ్చింది పద్మలత. అటువైపు వెళ్తున్న నర్స్ పద్మలతను చూసి, ఇంకా ఎందుకమ్మా ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళి వెళ్ళు, అంతా అయిపోయింది అంది. పద్మలతకు అంత భయంకరంగా చీకటిగా ఉంది. అక్కడున్న గేటు వాడిని బ్రతిమాలితే వాడు ఆటో రిక్షా తెచ్చిపెట్టాడు. రిక్షా ఎక్కి ఆడియార్లో తమ ఇంటికి వెళ్ళింది. గేటు మూసేసి లోపల తాళం పెట్టి ఉంది. గట్టిగా ఇటు అటు ఊపి మునియమ్మ పేరు పెట్టి పిలిచింది పద్మలత. మునియమ్మ రాలేదా? ఎవరో కొత్త పనివాళ్ళు, కొత్త మొఖాలు, తలుపుతి అంది పద్మలత. ఎవరు మీరు? అమ్మగారు ఎవరొచ్చినా తలుపు తీయొద్దన్నారు అన్నాడు వాడు మోటుగా. మునియమ్మ లేదా? మునియమ్మ లేదు, గినియమ్మ లేదు, ఎవరూ లేరు, వెళ్ళు వెళ్ళు అన్నాడు వాడు దూకుడుగా. లోపల నా బట్టలు ఉన్నాయి, నా సామాను ఉంది, తలుపు తీయి. వాళ్ళ కాదు, అమ్మగారు ఇంటికి తాళం పెట్టేశారు, ఎవరొచ్చినా తీయొద్దు అన్నారు. ఏ అమ్మగారు? మా అమ్మగారు. ఇంకా అమ్మగారా? అయ్యగారు, భార్య గారు. వెళ్ళు వెళ్ళు అంటూ వాడు వెనక్కి వెళ్ళిపోయాడు తెలుసాగా. పద్మలతకు ప్రపంచమంతా గిరణ తిరిగిపోయినట్టుంది. నిన్న మొన్నటిదాకా ఇది తన ఇల్లు, తన సామాను, తన మనిషి, తను యజమానురాలు. 36 గంటల్లో తన జీవితం తల్లిదండ్రుల క్రింద పోయింది. తను ఎక్కడికి వెళ్ళిపోయింది? కట్టుబట్టలతో ఎవరిని ఆశ్రమిస్తుంది? తన మనిషి పోయినప్పుడు తనకు ఇవన్నీ ఎందుకు? ఎక్కడో అక్కడ ఎలాగో బ్రతుకుంటే, ఆ మనిషి లేనప్పుడు అంతటి ప్రేమ స్పడనే పోయినప్పుడు తన బ్రతుకు ఏం చేస్తే ఏమి? ఎక్కడ పడి చచ్చిపోవాలి, సముద్రంలో దూకి చచ్చిపోవాలి. తను చచ్చిపోతుంది, ఆయనతో పాటు తను చచ్చిపోతుంది. కానీ ఒక్కసారి ఆ కాలు పట్టుకోవాలి. కొన్ని వేలసార్లు తను అరచేతిలో రాసిన ఆ పాదాలని పట్టుకు ఒక్కసారి పూలమాలు వేసి దండం పెట్టి చచ్చిపోతుంది. తను బ్రతకదు, బ్రతకలేదు. ఆటో రిక్షా ఎక్కి పద్మలత సుజాత ఇంటికి వెళ్ళింది. సుజాత మహాలింగంపురంలో ఉంది. ఈ మధ్యనే సుజాతకు కాస్త మంచి వేషాలు దొరుకుతున్నాయి. సుజాత మద్రాసుకు
వేషాలు కానీ వచ్చిన కొత్తలో 3 నెలల పాటు తమ ఇంట్లో ఉంది. సుజాత పైకి వచ్చిన తమని మర్చిపోలేదు. 2-3 సార్లు నర్సింగ్ హోమ్కి కూడా వచ్చింది చూసింది. పద్మలత వెళ్ళేసరకు సుజాత ఇంట్లో లేదు. పని వాళ్ళు తెలిసిన వాళ్ళని కాబట్టి ఇంట్లోకి రానివిచ్చారు. అదేంటమ్మా మీరు నర్సింగ్ హోమ్లో ఉన్నారని అమ్మగారు అక్కడికి వెళ్ళారు, అడిగింది పని మనిషి. పద్మలతకు ఏం చెప్పాలో ఏమిటో కూడా తెలియటం లేదు. రావులమ్మా నాకు కాస్త కాఫీ ఇవ్వమ్మా, పొద్దున్నీ పళ్ళు కూడా తోముకోలేదు అంటూ అలా నేల మీదనే ఒరిగి పడిపోయింది. రావులమ్మ కాఫీ తెచ్చి ఇస్తే పద్మలత తాగలేకపోయింది. తాగిందంతా వాంచ్ చేసుకొని అలా దెబ్బతిన్న పక్షిలా పడి ఉంది. ఆమెను ఎవరు కదపలేదు. అలా చేప మీద పడి నిద్రపోయింది. తెల్లవారు గంట మెలుకుగా వచ్చింది. కొత్త గది, కొత్త వాతావరణం, కళ్ళు నొమ్ములుకోగాని ఆమెకు మొదటి రామచంద్రం జ్ఞాపకం వచ్చాడు. తను ముద్దు నిద్రపోయింది. అతనికి ఏం కావాలో కనుక్కోలేకపోయింది. రాత్రి నిద్రలో పిలిచాడేమో, దాహం వేసిందేమో, బాత్రూమ్కి వెళ్ళవలసి వచ్చిందేమో, అరికలు మంటలు పుట్టాయేమో, వెంటనే మళ్ళీ గుర్తుకొచ్చింది రాత్రి సంఘటన. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆయనను అందరూ కలిసి తన నుంచి లాక్కోపోయారు. తనని చూడనివ్వలేదు, దగ్గరకు రానివ్వలేదు, ఆఖరికి తనను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. అలా చేప మీద చలనరహితంగా ముద్దులాగా కూర్చొని ఉంది. రాములమ్మ తొంగి చూసింది గదిలోకి. పద్మ లేచి ఉండటం చూసి మొహం కడుక్కుంది. కాఫీ తాగదు కానీ అంది, నాకేం వద్దు, మా ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడ ఆయన ఒకరు ఉంటారు అంటూ పిచ్చిదన వల్ల దిక్కులు చూస్తుంది. ఈలోగా సుజాత మేడ మీదించి దిగొచ్చింది. అక్క మొహం కడుక్కో అంది సుజాత కాస్త గదించినట్లు. వద్దు, మా ఇంటికి వెళ్ళి కడుక్కుంటా, ఇక్కడొద్దు అంది పద్మలత. రాత్రి నువ్వు నర్సింగ్ హోమ్లో ఉంటున్నావు అనుకున్నాను కదూ, నువ్వు తప్ప అంతా ఉన్నారు, ఎవరు అడిగినా నీ గురించి చెప్పలేదు. ప్రొడక్షన్ మేనేజర్ రామభద్రం గారు నిన్న వాళ్ళు రానివ్వలేదు అని చెప్పారు. ఆయన దగ్గర నన్ను వెళ్ళనివ్వలేదు, 3 రోజులైంది ఆ గది ఛాయలకు రానివ్వలేదు, ఆఖరి మేడ మీద కూడా రానివ్వలేదు. ఎవరు నర్సులా డాక్టర్లా? పోనీ ఆ రావణమ్మ గారితో చెప్పలేకపోయావు, అడిగింది సుజాత. ఆవిడ వచ్చాకనే అంతకుముందే నేను ఒక్కదాన్నే అన్ని సేవలు చేశాను. ఆవిడ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు కదా అని కాసేపు వరండాల దూరంగా నిల్చొనున్నాను, అంతే మళ్ళీ రానివ్వలేదు, పెద్ద పెట్టిన ఏడ్చింది పద్మలత. డాక్టర్ గారితో చెప్పలేకపోయావా? చెప్పాను, అందరితో మెరపెట్టుకున్నాను, నిన్ను చూస్తే జబ్బు ఎక్కువ ఉందట, అందరు కలిసి నన్ను ఆయనకు దూరం చేశారు, ఆఖరికి బయట నుంచి ఒక్కసారి చూస్తానని వేడుకున్నాను. అలా పిచ్చిదనలా కింద కూర్చొని ఉన్నాను తప్ప నన్ను ఎవరు పైకి వెళ్ళనివ్వలేదు అంది పద్మలత శూన్యంలోకి చూస్తూ. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళు, ఆయన రావడానికి ఏర్పాటు చేస్తాను ముందు హాల్లో, ఏడుస్తుంది పద్మలత. సుజాతకు బాధగా ఉంది. రామచంద్రం పోయాడని కబురు తెలియగానే తనకు పద్మలత జ్ఞాపకం వచ్చింది. 3 రోజులుగా అవుట్డోర్ పని ఉండడం చేత తన ఊళ్ళో లేదు. వచ్చి రాగానే ఆయన పోయాడని విని వెంటనే నర్సింగ్ హోమ్కు పరిగెత్తుకెళ్ళింది. పద్మలత ఒంటిరిగా ఉంది. పట్టుకొని వాళ్ళు ఎవరు ఉందని తను వెళ్ళేసరికి అంతా కొత్త మొఖాలు, కార్డర్స్ నిండా సినిమా జనం, అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. లోపలికి తొంగి చూసింది. ఎక్కడ పద్మలత లేదు. పిచ్చిది ఏమోలానా విరుచుకు పడిపోయి ఉంటుందో అనుకుంది రామచంద్రం, కాళ్ళ దగ్గర భార్య, పిల్లలు, అతను స్వంత వాళ్ళు కూర్చొని ఉన్నారు కళ్ళు తుడుచుకుంటూ. సుజాతకు పద్మలతని గురించి ఎవరిని అడగాలో బోధ పడలేదు. నర్సును అడిగింది, ఆవిడ ఎక్కడ అని తెలియదన్నారు. ఆలయాన్ని ఆయాలని అడిగింది. అయ్యమ్మ 2 రోజులుగా ఇక్కడ ఉండటం లేదన్నారు. పద్మలతని గురించి అడుగుతున్న ఒకే వ్యక్తి సుజాత. ఆమెను గుర్తించిన రామభద్రం పక్కగా వచ్చి, నమస్కారం అమ్మ, మీరు ఊళ్ళో లేరా అని అడిగాడు. నేను అవుట్డోర్కి వెళ్ళాను, పద్మలత కనిపించడం లేదు, ఆగిపోయింది సుజాత. అతను పక్కకు రాండి అన్నట్లు సైక్ చేశాడు కళ్ళతో. అతను వెనకగా నడిచింది. చుట్టూ ఉన్న మనుషుల్ని తప్పించుకొని వరండ నిండా మగవాళ్ళు తప్ప ఆడవాళ్ళు లేరు, ఆడవాళ్ళంతా మరునాడు వచ్చి వసొస్తారు కాబోలు అనుకుంది. నిన్న సాయంత్రం మేము వచ్చాము అన్నాడు రామభద్రం. అలాగా, అప్పటికే డేంజర్గా ఉందా, పోతాడని డాక్టర్కి ముందే తెలుసు. మేము వచ్చినప్పటికీ పద్మలత గారు వీళ్ళు పైకి రానివ్వడం లేదట, అట్లా కింద మెట్ల దగ్గర నిల్చొని అందరినీ బ్రతిమాలుకుంటుంది. నాకు చాలా బాధ వేసింది, ఏ ఒక్కరూ ఆవిడని లక్ష్యం పెట్టలేదు. ఎవరు మీరందరూ ఎవరు? వీళ్ళు రానివ్వడానికి అక్క 6 ఏళ్ళుగా ఆయనతో కాపురం చేస్తుందని.
అని మీరు అనుకోవచ్చు. ఆయన భార్య, అన్నగారు, చెల్లెళ్ళు అంతా కలిసి పద్మలత గారిని బయటికి తరిమారు. డాక్టర్ ఊరుకున్నారా? పెద్ద డాక్టర్ ఎప్పుడో కానీ రారు. అసిస్టెంట్స్కు ఇవన్నీ ఎందుకు? ఇది ఏమైనా 3 రోజుల నుంచి ఒక ఆడది అలా తిండి తిప్ప లేకుండా పడి ఉంటే ఎవరికి జాలి కలగలేదు. అది సభ్య సమాజపు నడవడక. పద్మలత గారు గురించి మీరు ఒక్కరే అడిగారు ఇంతాక, మిగతా అందరూ తమకిన్నట్లు ఊరుకున్నారు. అందరికీ తెలుసు ఈ రవణమ్మ గారు నిన్నగాక మొన్న వచ్చిందని. పద్మలత గారు 6 ఏళ్ళుగా ఆయన జీవితం పంచుకున్నారని, కానీ ఆవిడ సంగతి కనుక్కోలేని దమ్ములు లేవు వాళ్లకు అన్నాడు అతను. ఎక్కడికి వెళ్ళి ఉంటుందో? అడిగింది సుజాత. ఇంటికి వెళ్ళిపోయారేమో. వెళ్ళి చూస్తాను, నేను వెళ్ళి కనుక్కుంటాలే. తిండి తిప్పలు లేకుండా పడి ఉందో ఏమిటో, ఓదార్చి వాళ్ళు కూడా లేరు అంటూ సుజాత బయలుదేరింది నర్సింగ్ హోమ్ నుంచి. సుజాత రామచంద్రం ఇంటికి వెళ్ళి గేటు తడితే పనివాళ్ళు లోపల నుంచి బదులు చెప్పారు. గేటు తెరవలేదు. పద్మలత ఎవరో తమకు తెలియలేదన్నారు. ఆఖరికి మునియమ్మ కూడా తమకు తెలియదు అన్నారు. సుజాతకు ఆశ్చర్యం వేసింది. ఒక 3 రోజులు ఒక మనిషి ఊరికి పూర్తిగా విస్మరించడం సాధ్యమా? వీళ్ళందరికి నిజంగా పద్మలత తెలియదా? పద్మలత ఎక్కడికి వెళ్ళుంటుంది? తనకు తెలిసి పద్మలతకు ఎవరు లేరని ఉన్న ఆ ఒక్క తల్లి 3 ఏళ్ళ క్రితం చచ్చిపోయింది. ఎక్కడికి వెళ్ళుంటుందో? సినిమా ప్రపంచంతో కూడా పద్మలతకు అట్టే పరిచయం లేదు. రామచంద్రం గారు పరిచయం అయ్యాక పక్క గృహని అయిపోయింది. అతను తప్ప ఆమెకు లోకం తెలియదు. అలాంటిది ఎక్కడికి వెళ్ళింది? ఏ సముద్రంలో ఉన్న దోక లేదు కదా. సుజాతకు రాత్రి 9 ఇంటికి వేళ ఎటువంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి బోధపడలేదు. ఎటు తోచగా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చాక అన్నీ కోల్పోయినప్పటికీ నిర్భయ గృహాలు, స్వరం కోల్పోయిన దూర విగ్రహాలు అలా చేప మీద ఒళ్ళు రెక్కకుండా పడి ఉంది. అక్క, నిన్ను వాళ్ళ ఇంటికి రానిస్తారా? అడిగింది సుజాత. పద్మలత అర్థం కానట్టు చూసింది. రాత్రి ఇంటికి వెళ్ళావా? అడిగింది సుజాత. వెళ్ళాను, గేటు తాళం పెట్టి ఉన్నాయి, లోపలికి రానివ్వలేదు అంది పద్మలత. అదేదో మామూలు విషయం అన్నట్లు. మరి ఏం చేస్తున్నావు? అడిగింది సుజాత. ఇంటికి వెళ్ళి ఆయన రాక కోసం ఏర్పాటు చేస్తాను అంది పిచ్చిదాని వల్ల. ఆ ఏర్పాట్లన్నీ వాళ్ళు చూసుకుంటారు. నీకెందుకు? నీకు ఆయనకు రుణం తీరిపోయింది. లేదు, ఒక రుణం ఉంది. ఆఖరిసారి కల్లార చూడాలి, లేకపోతే నేను ఉండలేను. ఒకసారి కాళ్ళకు దండం పెట్టి దండ వేస్తాను. నన్ను ఒక్కసారి ఆయన కాళ్ళు ముట్టుకొనిస్తే చాలు, ఏడుస్తుంది పద్మలత. ప్రాణం లేని ఆ పాదాలకు నీ స్పర్శ ఏం తెలుస్తుంది? ఆ కాళ్ళు నువ్వు ముట్టుకున్నా ఎవరు ముట్టుకున్నా ఒకటే. నీకు అర్థం కాదు సుజాత, ఈ చేత్తో ఆయన అరికాలు ఎన్ని వేలసార్లు రాశాడో తెలుసా మొద్దు. నువ్వు పాదాలు రాయకపోతే నాకు నిద్ర రాదు అనేవారు. కోపం వచ్చినా, తిట్టినా, కొట్టినా, ఏం చేసిన అరికాలు రాయకపోతే ఊరుకునేవారు కాదు. ఆయన రాయమని అడగకపోయినా నాకు ఆ పాదాలు కొబ్బరి నూనెతో మదన చేస్తే కానీ నిద్ర పట్టేది కాదు. ఈ అరిచేతులు చూడు, ఇవి ఆయన సేవలో మొద్దు పారిపోయాయి. నా అరిచేతులు మెత్తగా పువ్వల్లా ఉంటాయని అనేవారు. ఈ చేతుల్ని కాల్చేసుకుంటాడు, నరుక్కుంటాడు, కానీ ఒక్కసారి ఆ కాళ్ళు పట్టుకోవాలి, అప్పుడు కానీ నాకు మనస్మంతి ఉండదు. వెక్కి వెక్కి ఏడుస్తుంది పద్మలత. సుజాతకు ఎలానో ఉంది. ఈ దినరాలు ప్రేమను, బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? ఈమె హృదయ వేదన ఎవరికి కావాలి? అందరూ గజ్జి కుక్కను తరిమినట్లు దూరంగా తరుముతున్నారే తప్ప ఈ పర్వతకారంలోని హృదయ స్పందన ఎవరు అర్థం చేసుకుంటారు? ఆ ఉదయమే 10 గంటల వేళ సుజాత పద్మలతని వెంట పెట్టుకొని రామచంద్రం ఇంటికి వెళ్ళింది. ముందు హాల్లో అతని భౌతిక ఖాయం పనుకొని పెట్టి ఉంది. ముఖం కనపడకుండా పూలదండలు, గులాబీ దండలు గట్టిగా పడి ఉన్నాయి. ఒకవైపు వేసి దండలు వేస్తున్నారు, వదలిన దండలు తీసేసి గట్టిగా పడేస్తున్నారు. ట్యాక్సీ దిగింది. సుజాతో పాటు పద్మలతను కూడా కిందకి దిగమంది. పద్మలత చేయి పట్టుకొని తీసుకొస్తుంది. ఆవరణ ఎండ కార్లు, జనం సినిమాల లోకంలో పెద్ద తలకాయలంతా అక్కడే ఉన్నారు. రామచంద్రం దేహం పూలదండలు మధ్య నుంచి కనిపిస్తున్నాయి. కాళ్ళ దగ్గర రవణమ్మ పిల్లలు కూర్చొనున్నారు, తలవైపు తల్లి కూర్చొనుంది. పద్మలత సుజాత చెయ్యి ఆసరగా 2 అడుగులు వేసింది ముందుకి. ఎవరో కొత్త మొహం మొగతను గబగబ హాలో నుంచి ముందుకొచ్చాడు. ఎవరమ్మ మీరు? అడిగాడు. ఆయన మీద భక్తి, గౌరవం, కల్లవాలం ఫిలిం అరిస్టని అంది సుజాత.
ఆయన ప్రశ్నార్థంగా పద్మలత వంక చూశాడు. ఆవిడ తడుముకుంటుంది. ఎలా చెప్పాలో తెలియక మా బావగారు నా చెల్లెలను అన్యాయం చేసిపోయారు. ఆఖరి రోజుల్లో ఆయన్ను ఎవరెవరు ఎలా పీడించుకుతిన్నారో మాకు తెలుసు. ఇంట్లో ఉన్న సొత్త సామానంతా ఊడ్చుకుని పోయి తగదమ్మా అని ఈ బజార్ ముండా మళ్ళీ వచ్చిందా. ఎవరిగారు దండ వేస్తే మా బావ సరాసరి నరకానికి పోతాడు. స్వర్గానికి కాదు అమ్మ, మీకు మాన అభిమానాలు లగ్జలేకపోవచ్చు. మేము మర్యాద కలవాలం. దయచేసి ఆ మహాతల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి. దండలు గిండెలు వద్దు అన్నాడు అతను తీవ్రంగా. సుజాతకు మొదటి నోటు మాట రాలేదు. తమ సినిమా వాళ్ళం కాబట్టి మాన అభిమానాలు లేవని అంటున్నాడు. ఇంత బట్ట భయాలుగా తమను ఎవరు ఎలా అవమానించలేదు. పత్రికలను వెనక మాటగాను తమ గురించి ఎన్నో రకాలుగా అనుకున్నా ఎంత పచ్చిగా ఒక అరిష్టను మొహం మీద అవమానిస్తాడా? ఎంత ధైర్యం! ఇంతకీ మీరేమిటి? ఇంతమంది ఎరగిన వాళ్ళు ఎరిగిన వాళ్ళు వస్తే ఊరుకున్నారేమిటి? ఈవిడ ఒక్కటే వస్తే మీ కొంప మునిగిందా? మునిగింది, మునుగుతుంది. నా బామరిదిని పిచ్చుకొక్కని చేసి వెంట తిప్పుకుంది ఈ మనిషి. జబ్బు మనిషి తాగుడు పోసి చంపేసింది. ఇన్ని మాటలు ఎందుకు? మీరు లోపలికి రావడానికి వీలులేదు. కావాలంటే మీరు వెళ్ళి దండ వేయండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ బజార్ ముండా లోపలికి రావడానికి వీలులేదు. ఇది నా చెల్లెలిల్లు, నా బామరిది మా వాడు. ఇప్పుడు ఆయన ఎవరి వాడు కాదండి, ప్రాణం లేని కట్ట. ఆ కట్ట బురద అయ్యేదాకా మాదే. ఆ శవం మీద మాకు తప్ప ఎవరికి హక్కు లేదు. దీని చేత దండ వేయించి నలుగురిలో నవ్వులు పాలు చేద్దాం అనుకుంటున్నారా? అడుగుతున్నాడు చాలా తీవ్రంగా. చుట్టూ చూసింది సుజాత. అందరూ పడినట్లు మరొక వైపుకు చూస్తున్నారు. దూరాన మావి కెమెరాతో ఎవరో ఫిలిం తీస్తున్నారు. మరో పక్కగా రఘుపతి రఘవ భజన వినిపిస్తుంది. రవణమ్మ మాటి మాటికి భర్త పాదాలు పట్టుకు ఏడుస్తుంది. ఆమె విడ్చుకుపోయిన పడిపోయినట్లు ఫోటోలు తీస్తున్నారు. సుజాత మరొకసారి చుట్టూ చూసింది. దూరాన రామభద్రం ఆసక్తిగా చూస్తున్నాడు వీరివంక. సుజాత చెయ్యి ఊపింది. అతను ట్యాక్సీ దగ్గరకు వచ్చాడు. అక్క, నువ్వు ట్యాక్సీ ఎక్కు అంది సుజాత. పద్మలత మరో బొమ్మల ట్యాక్సీలో ఎక్కి కూర్చుంది. మీరోసారి మాతో వస్తారా, ఇక్కడ ఏదైనా పనుందా అడిగింది సుజాత రామభద్రాన్ని. దేవుడు, పెళ్ళికి అందరూ పెద్దలే, నాకేమీ పని లేదు. మా ప్రొడ్యూసర్ గారితో వచ్చాను అన్నాడు రామభద్రం. ఇప్పుడిప్పుడే బాడీని తీయరా అడిగింది సుజాత. నాలుగింటికి రెండు అన్నగారు వాళ్ళు వస్తారట. నాలుగు అయితే చల్లబడుతుంది. అప్పుడు నడిచి షికారికి బాడీ వెంట వెళ్తారు మన పెద్దలు అన్నాడు రామచంద్రం తమాషగా. ట్యాక్సీ ఎక్కండి, మీతో కొన్ని సంగతులు చెప్పాలి అంది సుజాత. సుజాతకు పట్టురాని కోపంగా ఉంది. ఎలాగైనా సరే రామచంద్రం భౌతిక కాయం మీద పద్మలత చేత దండ వేయించి తీరాలి. తోటి స్త్రీను దిక్కులేని దానిలా చేసి వీళ్ళందరూ అనుమానశంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు తన భయపడి ఊరుకుంటే రేపు పద్మలతకు కట్టుబట్టలు కూడా ఉలుకలేనట్టుగా ఉన్నారు. ఇంతమంది పురుష పొంగోల నుండి ఒక స్త్రీ కోరిన అది చిన్న కోరిక తీర్చుకోలేకుండా ఉన్నారు. పద్మలత ధనం కోరగడం లేదు, ఆస్తిలో వాటా కోరలేదు, కనీసం భార్యనని కూడా చెప్పుకోలేదు. 6 ఏళ్ళ పాటు రామచంద్రన్కి స్వరంస్వరం అర్పించి భక్తి విశాలతో అతనికి సేవ చేసింది. తన దేహాన్ని ఉదయాన్ని అర్పించింది. అరి ప్రశ్నలు అతనికి కనిపెట్టుకొని ఉంటుంది. అటువంటి ఆడది అంతిమ యాత్రతో ఒక దండ వేస్తారంటే ఒకసారి చూస్తానని అంటే వీళ్ళందరూ ఎందుకు అడ్డుపెడుతున్నారు? పద్మలత దండ వేసినంత మాత్రాన వీళ్ళు సొమ్మెం పోయింది. రామభద్రం గారు, మీరు చూసారుగా ఆ పెళ్ళం వాళ్ళు వచ్చాక కనీసము ఒక్కసారి చూడనివ్వను కూడా లేదట. గేటుకు తాళం పెట్టించేశారు. రాత్రికి రాత్రి ఇంట్లో కూడా రానివ్వలేదు. రాత్రంతా అక్క ఎక్కడుందో తెలుసా మీ ఇంట్లో అన్నాడు రామభద్రం. మీకు ఎలా తెలుసు? ఆ మాత్రం ఊహించలేనా? ఇంతకీ ఆయన ఏమంటాడు? బట్టలు ఏమంటాడా? బట్టలు కాదు, నగలు కాదు, దండ కూడా వేయకూడదట, ఆఖరిసారి చూడకూడదట. మన సినిమా వాళ్ళు మన మర్యాదలు లేవట. నిన్నగాక మొన్న రైలు దిగి పెద్ద కబుర్లు చెప్తున్నాడు. నేను ఊరుకోనేను, నలుగురు పిలిచి యాగి చేస్తాను. ఏం చేస్తారు? సుజాత గారు, మీరు చిన్నవాళ్ళు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న అరిష్ని మీరు కొంచెం తెలివిగా మెలుగుగా ప్రవర్తించండి. అంటే అక్కడ మీ అందరిలాగానే ఆమె కర్మానికి వదిలేయమంటారా? చచ్చిన ఆ పని చెయ్యను. మా కళ్ళ ముందు ఒక నిరధారాలని ఇట్లా చేస్తుంటే నేను భరించలేను. ఇవాళ అక్కడ జరిగింది, రేపు నాకు జరిగింది. ఆ ఆడది అంటే అంత తేలికనా?
పాద చొక్క కన్నా విలువ కూడా లేదా అని. నేను మీకు ఒక సలహా ఇస్తాను, వింటారా? వింటాను, సవమైనది. అయితే మీరు చిన్నవారు, పైకి వస్తున్న వారు, మీరు చెప్పినా ఎవరు వినారు? మన ఇండస్ట్రీలో కాస్త పెద్ద తరాలని పట్టుకోండి. వాళ్లకు ఈ జరుగుతున్న అన్యాయం చెప్పండి. మగవాళ్ళు వల్ల లాభం లేదు. అక్కడ అంతమంది మగవాళ్ళు ఉండి తలలు తిప్పుకున్నారు, అంది సుజాత దూకుడుగా. మగవాళ్ళు కాదు, మీ లేడీ అరెస్టల్ ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్లకు తిరక్కించండి సినిమా. ఆడవాళ్లకు మన అభిమానులు లేవాడు అన్నమాట. రామచంద్రం భావమర్జి అన్న విషయం చెప్పండి. నేను నా ఫ్రెండ్ శాస్త్రి కూడా చెప్తాను. అతను ఏమకు జరిగిన అన్నాయానికి పత్రికలో తూర్పున పట్టేస్తాడు. అతను ఎప్పుడో రాసి నలుగురు నోళ్ళలో పడి ఏం ప్రయోజనం? శవం వెళ్ళటానికి ముందు అక్క రామచంద్రం గారి మెడలో దండవేయాలి. అది జరుగుతూనే గాను నాకు నిద్ర పట్టదు. ఎంత ధైర్యం! మాకు మాన అభిమానాలు లేవా? సినిమా వాళ్ళంటే అంత తేలకనా? ఆ ఫీల్డ్లో సంపాదించిన డబ్బు కావాలేమో, సిగ్గులేదా? రాస్కెల్ తిడుతుంది సుజాత కసిగా. ఈ మాటలు మీరు ఇద్దరు ముగ్గురు లేడీ అరెస్ట్లో చెప్పండి. వాళ్ళు మద్దంటే పెద్ద ప్రొఫెసర్ కూడా చచ్చినట్లే వింటారు. విష్ యూ గుడ్ లక్ అన్నాడు రామభద్రం. ఇది గుడ్ లక్. సంఘటన విషాదంతమైన ఇక్కడ సమస్యలో మానవతావాదం ఇమ్మడి ఉంది. ఏ మనిషి ఇంకొక మనిషి ఇంత నిర్దర్శనంగా చూడకూడదు, ఇంత హృదయ లేనట్లు ప్రవర్తించకూడదు. మా బావగారు అందులోనూ నిరాశ్రయురాలైన ఒక స్త్రీ పట్ల అది అసలు విషయం. ఇది ఒక రకమైన మీ స్త్రీ జాతి కొరకు మీరు చేసే ధర్మయుద్ధం. అందులో మీకు గెలుపు రావాలని గుడ్ లక్ చెప్పాను. ఈ ట్యాక్సీలోను సరాసరి వెళ్ళి ఈ మీ యుద్ధం ఆరంభించాలి అన్నాడు రామభద్రం దిగిపోతూ. ఆ మధ్యాహ్నం 2,500 పరిశ్రమలో ముగ్గురు పెద్ద తారాలతో పాటు సుజాత, పద్మలత కూడా పెద్ద కారులోంచి దిగేసరికి ఎవరికి అడ్డగించే దమ్ములు లేకపోయాయి. ప్రొఫెసర్ ఎదురు వెళ్ళి ఘన స్వాగతం ఇచ్చాడు. ఆ తారాలతో పాటు పద్మలత వెళ్ళింది. రామభద్రం భౌతిక కాయం వద్దకు అతడు 2 కాళ్ళు పట్టుకొని విరుచుకు పడిపోయింది. అక్కడే మూవీ కెమెరామెన్ అన్ని దృశ్యాలు ఒక్కటి కూడా బీరుపోకుండా చకచక సినిమా తీశాడు. అక్కడున్న ఎవరో పద్మలత ముఖం మీద నీళ్లు చల్లారు. పద్మలత తెప్పరిల్లు లేచింది. వంచిన తల ఎత్తకుండా సుజాత చెయ్యి అసరుగా పట్టుకొని కారులోకి వెళ్ళి పడిపోయింది. చుట్టూ ఉన్న జనం గుసగుసలాడుతున్నారు. రామభద్రం కుటుంబ సభ్యులు సుజాత వంక నిప్పులు చెరుగుతూ చూశారు. రావణమ్మ గారు మరొకసారి గొల్లుమని విరచకు పడిపోయింది. పక్కనున్న యశోద ఆవిడ తలను ఒళ్ళో పెట్టుకొని బలవంతంగా ఆర్లిక్స్ తాగించింది. సుజాత వంక రామభద్రం షబాస్ అన్నట్లు చూశాడు. ఎవరో ఎలా చూసినా సుజాతకు చాలా తృప్తిగా ఉంది. పద్మలత కోరిక తను తీర్చగలిగింది. సినిమా వాళ్ళంటే అంత చులకన చూసే రామభద్రం భావమర్దికు చొప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పింది. యశోద, నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు దిక్కెవరు? గట్టిగా యశోదని పట్టుకొని ఏడుస్తున్న రవణమ్మను చూస్తే మహేశ్వరరావుకి ఆశ్చర్యంగా ఉంది. నిజంగా రవణమ్మ అంత భయపడుతుందా, లేక ఇదంతా పైకి నటన అని కూడా అతనికి అనుమానంగా ఉంది. యశోదకు రవణమ్మకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భంగం అంటుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అలాంటిది ఈ ఇద్దరు స్త్రీలు ఎంత దగ్గరగా ఎప్పుడొచ్చారు అని అతనికి అనుమానంగా ఉంది. రవణమ్మ, నేను ఎక్కడికి వెళ్ళను, నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అంటూ ఆమె తలను తన ఒడిలో చేర్చుకుని ఓదారిస్తుంది యశోద. రామభద్రం తల్లి ఒక మూలగా పడి ఉంది. వేలకింత అన్నం పడేస్తున్నారు ఎవరో ఒకరు. ఆవిడ ఏడ్చనిసేపు ఏడ్చి తిండి తిని నిద్రపోతున్నది. నేను వెళ్ళి 10 రోజులకి వస్తాను అన్నాడు మహేశ్వరిరావు. చూడు, నువ్వు రామభద్రం అన్నదమ్ములతో కంటే ప్రేమగా ఉండేవారు. నిజానికి వాడు ఏ మాట సరిగ్గా చెప్పేవాడు కాదు. వాడు వ్యవహారాలు నీకేమన్నా తెలుసా అడిగాడు పెద్ద నాన్న. నాకు తెలియదండి, ఏదో మద్రాసు వచ్చినప్పుడు కాసేపు చూసి పోవడం తప్ప అన్నాడు మహేశ్వరిరావు ఇబ్బందిగా. బావా, చిన్న బావా 30 సినిమాలకు కెమెరామెన్గా పనిచేశాడు. సినిమాకు 10,000 అన్నా సంపాదిస్తారట. 3 లక్షల దాకా దగ్గర దగ్గర ఆస్తి ఉండాలనుకుంటున్నాడు. ఏమండి, మీకు తెలియదా అడుగుతున్నాడు రవణమ్మ తమ్ముడు. నాకు డబ్బు విషయాలు ఎప్పుడు చెప్పేవాడు కాదు, నేను అడిగేవాడిని కాదు అన్నాడు మహేశ్వరిరావు. అది కాదండి, బ్లాక్ గిక్ ఏమన్నా ఉంటే దాచాడేమో అని ఆ విషయం నాకేం తెలియదు. నేను ఎప్పుడొచ్చినా వుడ్స్ ల్యాండ్లో దిగేవాడిని.
వీలుంటే వాడు వచ్చేవాడు, లేకపోతే ఇంటికి వచ్చి చూసేవాడిని. ఈ మధ్య మీరు కలవలేదా? మహేశ్వర్ ఇబ్బందిగా కదిలాడు. అతనికి రామచంద్రం గొడవలు తెలియక కాదు. రావణమ్మ పెళ్లికి వచ్చాడు. యశోదతో ప్రేమ వ్యవహారం సంగతి తెలుసు. కొత్తగా పట్టుకున్న గుండి వెనుగు తెలుసు. వీళ్ళు కాదు మాదిరిగా మనని విషయాల్లో రామచంద్రానికి సంఖ్యబలం జాస్తి అని తెలుసు. చనిపోయిన ఒక స్నేహితుడని, అందులోనూ అతను చిత్తభస్మం ఇంకా వేడి. చల్లరక ముందు ఇటువంటివి తవ్వులాగటం అతనికి ఇష్టం లేదు. నన్ను నా పిల్లలను నడవీధిలో నిల్చోబెట్టిపోయాడు. వీళ్ళు పెళ్ళిళ్ళు చదువులు ఇవి ఎలా జరుగుతాయి? రవణం ఏడుస్తుంది. ఊరుకో రవణ, మేమంతా లేమా? నీ పిల్లలు నా పిల్లలు అనుకుంటే నువ్వు నా తోడబొట్టిన దాని అనుకో. ఓదారిస్తుంది యశోద. మహేశ్వరరావుకి చెవులు అప్పగించి వింటున్నాడు. సూర్యుడు పడమట ఉదయించిపోతున్నాడా అని కూడా అనుమానంగా ఉందా? బయట చీకటి, కానీ అది చీకటి అని నమ్మబుద్ధి పుట్టడం లేదు. అతని కళ్ళను చెవులను అతనే నమ్ముకోలేకుండా ఉన్నాడు. మేస్టర్ అని పిలిచాడు రవణమ్మ తమ్ముడు. ఆ ముండ లేదా అదే ఆ పిచ్చితనం. భావని నర్సింగ్ హోంలో చేర్చి ఇల్లు చెక్కబెట్టేసింది. ఉన్నంత ఊడ్చుకుపోయింది. ఇంట్లో ధమ్ముడి లేదు. మహేశ్వరరావు మాట్లాడలేవు. అతనికి ఏం చెప్పాలో తోచడం లేదు. అది ఉండగా మీరు మా బావ దగ్గరికి వచ్చారు కదూ అన్నాడు. రేపు మన ఇద్దరం పెద్ద బావని వెంట పెట్టుకెళ్ళి నరుగు చేత గడ్డి పెట్టిద్దాం, అంది పట్టుకు పైన డబ్బు కగ్గిద్దాం అంటున్నాడు రావణమ్మ తమ్ముడు రాజారావు. మీకు ఎలా తెలుసు? అసలు ఇంట్లో డబ్బు ఉందో లేదో చూడండి. మన ఒకరి మీద నేరం వేయటానికి ముందు తగినంత ఆధారాలు ఉన్నాయో ఏమో చూసుకోవాలి, తాడు బొంగరం లేకుండా. అయితే మా బావ సంపాదించినంతా ఏముంటుంది, ఎక్కడుంటుంది, ఏమైపోతుంది అని మహేశ్వరరావు బాధపడుతున్నాడు. నాకేం తెలుసు, స్నేహధర్మంగా మీ బావ దగ్గరకు వచ్చేవాడిని. చాలాసార్లు అతనే నా రూమ్కి వచ్చేవాడు. ఇద్దరం బాగా తాగేవాళ్ళం. ఇందులో దాయాల్సింది ఏముంది? ఏం లేదు. సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. అతని దారిని అతనే పోయేవాడు. అదేనండి, స్నేహితులంటే సరదాలో సుఖాల్లో కానీ కష్టాల్లో ఆదుకునేవాడే నిజమైన ఫ్రెండు. మా బావ మాకు ఎలాగో లేడు. మీరన్నా మా బావ గ్రాపక అర్థం ఈ మంచి పని చేయమంటున్నాడా? మా అక్కకు పిల్లలకు అన్నం పెట్టలేమని కాదు, వాళ్ళు బరువుని కాదు. తండ్రి అంటే సంపాదిస్తే అదే ఉత్తులో బజారముండ కాజేస్తే చేతులు కట్టుకొని కూర్చుంటున్నాడు అడిగాడు తీవ్రంగా. వ్యవహారం చికాగ్గా ఉంది. మహేశ్వరరావుకి వీళ్ళు ఆ పద్మలత లోపలికి రానివ్వలేదు. రాత్రి రాత్రి ఇల్లంతా ఆక్రమించుకున్నాడు. ఆఖరి శవానికి కూడా చూడనివ్వలేదు. ఆడ మనిషి ఎక్కడో తలదాచుకుంటే అక్కడికి వెళ్ళి అల్లరి చేయాలని చూస్తున్నాడు. అతనికి ఈ విషయం కల్పించుకోవాలని లేదు. రాజారావుకి మీకు కాస్త నిదాయించి మీ బావ పనిచేసే కంపెనీలో కనుక్కొని ఆ పైన పెద్ద మనుషులు బెదిరింపులు అని వ్యవహారంలోకి రాండి. అంతేగాని కళ్ళతో చూడకుండా మనం ఎవరిని ఏమీ అనకూడదు అన్నాడు పనుకోవటానికి ఉపక్రమిస్తూ. అతనికి ఇంట్లోనూ ఎంత త్వరగా బయటపడితే అంత మంచి అనిపిస్తుంది. మహేశ్వరరావు గట్టిగా కళ్ళు మూసుకున్నాడే కానీ అతనికి నిద్ర రావటం లేదు. అతనికి తన బాల్యం జ్ఞాపకం వస్తుంది. తన బాల్యం అంటే అందులోని రామచంద్ర బాల్యం కూడా ఇమడి ఉంది. తమ ఇద్దరు చిన్నప్పుడు చోట్ల దొడ్లు పట్టుకొని లల్లాయి పాదాలు పాడుకునేవాడు. రామచంద్రం వాళ్ళు అంత కలిగిన వాళ్ళు కాదు. తండ్రి పిటిషన్ అర్జీలు రాసి ఇల్లు పోషిస్తూ ఉండేవాడు. ఆ ఇంట్లో అందరికీ చదువు వంట పట్టేది కాదు. రామచంద్రానికి మాటకు చదువు రాలేదు. స్కూల్ ఫైనల్ పరీక్ష అతని మీద ప్రతీక్ష యుద్ధం ప్రకటించి 4 సార్లు ఓడించేసింది. చెల్లిను నాలంలాగా రామచంద్రం నాటకాలని బుర్రకథాలని కొన్నాళ్ళ పాటు గమ్యం లేకుండా తిరిగి చివరకు మద్రాసు చేరుకున్నాడు. థ్యాంక్ యూ. 3వ భాగంలో కలుద్దాం.